ధర్మాడి సత్యం మాత్రం పరిస్థితులు తమ చేయి దాటిపోయాయంటున్నారు. దువ్వాసీలు వస్తే తప్ప బోటును వెలికి తీసే ఛాన్స్ కనిపించడం లేదని అంటున్నారు. యాంకర్ వేసాం, యాంకర్ ఒకటి వేసాం, ఉరోటి వేసాం. యాంకర్ అవన్నీ బలగట్టుకుంటూ వచ్చింది. ఈ రోపు రౌండ్ వేసిన రోపుకి లోడ్ వచ్చింది, ఇప్పుడు ఆఫ్ చేసాం. పుల్లి లేతున్నాం దానికి, ఇంకొక పావు గంటలో తెలుస్తుంది ఏంటి అన్నది. ఇప్పుడు ఏంటంటే మనం కిందకి వెళ్ళాము, మనం పని వేస్ట్ అయిపోతుంది కదా, ఎంత చేసినా రౌండ్ వేస్తున్నాం, కింద నుంచి వచ్చేస్తున్నాయి. యాంకర్ వేసాం, యాంకర్ ఏమో లాక్ వచ్చింది, అది ఇప్పుడు వేసాం, మళ్ళీ ఇప్పుడు పీక్ వచ్చింది. అప్పుడు ఆయన వచ్చాక మనం ఆయనతో చెప్పిన తర్వాత ఆయన నేను డిస్కషన్ చేసుకుని ఆయన ఏం చెప్తాడో చూసుకుని అప్పుడు దాన్ని బట్టి అండర్ వాటర్ డ్రైవర్స్ వస్తారండి, వాళ్ళు వేయాలి అండి. వస్తున్నారు, వస్తా అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నామని చెప్పారండి పోర్టాశ్రీ గారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు వస్తే ఇప్పుడు నైట్ బయలుదేరితే పొద్దురికి వచ్చేస్తారు. అది ఏంటన్నది వాళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు పోర్టాశ్రీ గారికి వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఇదంతా చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏం డెసిషన్ చెప్తాడో చెప్తాను తెలుసుకో. మా పని ఇంకా రౌండ్ వేసిన 1 రౌండ్ కదా, అది లాగేస్తాం. అలా వేసి మా పని మేము చేస్తూనే ఉంటాం.